ఏదైతే ఉందో ఆత్మహత్య ఘటన ఎంతో కలిచివేస్తుంది కానీ ఇంత ఒక గ్రూప్ టు వాయిదా పడిన నేపథ్యంలోనే ఎందుకు ఆత్మహత్య వైపు ప్రేరేపితం వేరాసు ఎందుకంటే తల్లిదండ్రులకు ఏ సమాధానం చెప్పాలో వాళ్ళకి తెలియక 3 సంవత్సరాల నుంచి అమ్మాయి అశోక్ నగర్ లో ఉంటూ కష్టపడి చదువుకుంటూ పోస్ట్ పోన్ అన్ని ఎగ్జామ్లు పెట్టడానికి రాకపోయినప్పుడు పెట్టొద్దు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ఒక ఎగ్జామే 2 సార్లు పెట్టింది క్యాన్సిల్ చేసింది పెట్టడానికి రానప్పుడు వదిలేయాలి కదా వేరే వాళ్ళకి అప్పచెప్పాలి ఆడపిల్ల చనిపోయిందంటే బతుకమ్మ టైంలో దసరా టైంలో వాళ్ళ తల్లిదండ్రులకి కన్నీరు కోసేది ఇదే మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తల్లిదండ్రులకు ఇస్తున్న బహుమతి ఇది చీరలు పంచడం కాదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి పింఛన్లు పెంచడము చీరలు పంచడము ఎందుకు ఇవి దేనికైనా యూజ్ ఉన్నాయా ప్రజలకు దేనికైనా యూజ్ ఉన్నాయా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళ కుటుంబ జీవిత వాళ్ళ కుటుంబ పరిస్థితి మారుతుంది వాళ్ళ జీవితం కూడా మారుతుంది ఈ బంగారు తెలంగాణలో వాళ్ళ కుటుంబమే బంగారు కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అయిపోయింది వాళ్ళ బిడ్డ మొన్న నిన్న అమ్మాయి చనిపోయినప్పుడు వాళ్ళ బిడ్డ వచ్చిందా కేసీఆర్ కూతురు వచ్చిందా రాలేదు తను ఒక ఆడపిల్లనే కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్క నాయకులు రాలేదు సబితా ఇంద్రారెడ్డి రాలేదు ఎవరు రాలేదు ఒక ఏ డిమాండ్లో పెడతారు ఏ డిమాండ్లో పెట్టాలంటే సరే సాటి నిరుద్యోగులు విద్యార్థులు ఇటువంటి ఘటన మరోసారి చేసుకోకుండా ఏమన్నారు నువ్వు మాటలు చెప్పండి విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వము చాలా నిర్లక్ష్యం చూపిస్తుంది అన్న నిరుద్యోగుల మీద వీళ్ళు ఏం చేస్తారులే వీళ్ళతో ఏమవుతుంది మనం పింఛన్లు పెంచుతున్నాం ఊళ్ళల్లో దళిత బంధు రైతు బంధు పథకాలు ఇస్తున్నాం అవి ఇస్తే సరిపోతాయా ఆయనను పెద్ద కొడుకు అనుకుంటున్నారు కానీ ఆయన పెద్ద కొడుకు కాదు ఉన్న కొడుకును నాశనం చేసి ఆయన పెద్ద కొడుకు లెక్క పేరు సంపాదించుకుంటున్నాడు అంతేగాని అందులో ఏం లేదు నిరుద్యోగులని ఎంతోమంది 9 సంవత్సరాల పైన అవుతుంది ఇప్పటి వరకు సరిగ్గా ఏ నోటిఫికేషన్ సరిగ్గా లేదు వాళ్ళు ఏది ఏ కుటుంబంలో అయినా సరే నా కొడుకుకు ఉద్యోగం రావాలి నా కూతురుకు ఉద్యోగం రావాలి వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళ జీవితం బాగుండాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు కానీ వాళ్ళు చచ్చిపోతుంటే వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారా ఎంత బాధ అనిపిస్తుంది అంతే అలా ఓకే థ్యాంక్ యూ